స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా వీర్యం నాణ్యతపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని పేర్కొంది. స్పర్మ్ కౌంట్ పెరగాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు, సగటున 35 ఏళ్ల వయసున్న బెల్జియం వాసులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఈ వ్యక్తుల నుంచి వీర్యాన్ని సేకరించి పరీక్షించారు. 60% మందిలో శుక్రకణాలు క్రియాశీలంగా కదిలే సామర్థ్యం అంటే స్పర్మ్ మొబిలిటీ, 37% మందిలో స్పర్మ్ కౌంట్ తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. బెల్జియంలోని యూనివర్సిటీ హాస్పిటల్ ఆంట్వెర్పెన్ పరిశోధకులు గిల్బర్ట్ జీజీ డాండర్స్ నేతృత్వంలో నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ జర్నల్లో ప్రచురించారు. కోవిడ్ నుంచి కోలుకున్న 2 నెలల తర్వాత వీర్యాన్ని సేకరించిన వారిలో 28% మందిలో శుక్రకణాలు క్రియాశీలంగా కదిలే సామర్థ్యం తగ్గిందని, 6% మందిలో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉందని వెల్లడైంది. కోవిడ్-19 తీవ్రత వీర్యం నాణ్యతల మధ్య ఎలాంటి స్పష్టమైన సంబంధం బయటపడలేదని దీనిలో పాలు పంచుకున్న పరిశోధకులు వివరించారు. స్పర్మ్ కౌంట్ మెరుగుపడేందుకు 3 నెలల వరకు సమయం పట్టొచ్చని అంచనా వేశారు. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు లోతైన అధ్యయనం అవసరమని పేర్కొన్నారు. కొందరిలో వీర్యంపై ప్రభావం శాశ్వతంగా ఉంటుందా అనే విషయాన్ని ధృవీకరించాల్సిన అవసరం ఉందని వివరించారు. కోవిడ్-19 సోకిన వారిలో చాలా మందిలో స్పర్మ్ కౌంట్ తగ్గుతున్నప్పటికీ ఇది ఏ మేరకు తగ్గుతుందో స్పష్టంగా అంచనా వేసేందుకు వారికి సంబంధించిన పూర్వ సమాచారం అందుబాటులో లేదని అధ్యయనంలో స్పష్టం చేశారు. దీంతో వృషణాల పనితీరు పూర్వస్థితికి వచ్చిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదని పేర్కొన్నారు. స్పర్మ్ కౌంట్ అనేది వేరియబుల్ గా ఉంటుందని ఐవీఎఫ్ క్లినిక్ వ్యవస్థాపకులు గైనకాలజిస్ట్ జిఏ రామరాజ్ చెప్పారు. రిఫరెన్స్ వాల్యూస్ ఆధారంగానే దీన్ని అంచనా వేస్తుంటారని, ఒక స్థిరమైన వాల్యూ లేనప్పుడు స్పర్మ్ కౌంట్ ఖచ్చితంగా ఇంత తగ్గిందని చెప్పడం చాలా కష్టమని ఆయన అన్నారు. ముఖ్యంగా వయసు, ఇది వరకు వారి స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, కోవిడ్-19 వారి వృషణాలపై ప్రభావం చూపిందా లాంటి అంశాలపై వారి స్పర్మ్ కౌంట్ ఆధారపడుతుందని ఆయన వివరించారు. స్పర్మ్ కౌంట్ పై కోవిడ్-19 ఎంత మేరకు ప్రభావం చూపుతుందని చెప్పడానికి మరింత లోతైన అధ్యయనం అవసరమని రామరాజు అభిప్రాయపడ్డారు. సాధారణ జ్వరంతో కూడా స్పర్మ్ కౌంట్ లో తేడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు గోపరాజు సమరం వివరించారు. స్పర్మ్ కౌంటును ఎలా మెరుగుపరుచుకోవాలో ఆయన వివరించారు. కోవిడ్-19తో శరీరం మొత్తం మీద ప్రభావం పడుతోందని, స్పర్మ్ కౌంట్ తగ్గడం కూడా దీనిలో ఒకటిగా చూడాలని ఆయన తెలిపారు. స్పర్మ్ కౌంట్ బాగా తగ్గితే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ డి లాంటివి వైద్యులు సూచిస్తారని, అయితే శరీరం స్పందించే తీరును బట్టి ఈ ఔషధాల ప్రభావం ఉంటుందని చెప్పారు. స్పర్మ్ కౌంట్ను మెరుగుపరుచుకునేందుకు డాక్టర్ సమరం కొన్ని సూచనలు ఇచ్చారు. అవేమిటంటే, రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, ధూమపానానికి దూరంగా ఉండాలి, ఆల్కహాల్ను అతిగా తీసుకోకూడదు, వైద్యుల సూచనలు లేకుండా ఔషధాలు తీసుకోకూడదు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి, పళ్ళు, తాజా కాయగూరలను ఎక్కువగా తీసుకోవాలి, ఒత్తిడిని వీలైనంత తగ్గించుకోవాలి. కోవిడ్-19తో స్పర్మ్ కౌంట్ తగ్గుతుందనే వార్తలను చూపించి చాలా ఐవీఎఫ్ క్లినిక్లు ప్రజలను దోచుకునే ముప్పుందని డాక్టర్ రామరాజ్ అన్నారు. కోవిడ్-19 నుంచి కోలుకున్నాక తమ దగ్గరకు వచ్చే దంపతులకు అవసరం ఉన్నా లేకపోయినా ఐవీఎఫ్ కు ప్రయత్నించమని చాలా క్లినిక్లు చెబుతుంటాయని, ముఖ్యంగా కోవిడ్-19 వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుందని చెబుతుంటాయని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. 12 నెలల పాటు సాధారణ పద్ధతుల్లో గర్భధారణకు ప్రయత్నించిన తర్వాత మాత్రమే ఐవీఎఫ్ లాంటి పద్ధతులను ఆశ్రయించాలని చెప్పారు. కోవిడ్ అనంతరం వచ్చే ఎలాంటి సమస్యలకైనా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే ఉత్తమ మార్గమని డాక్టర్ సమరం వివరించారు. స్పర్మ్ కౌంట్ తగ్గిందని మీకు మీరే నిర్ధారించుకుని ఐవీఎఫ్ క్లినిక్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. కొన్ని అనారోగ్య సమస్యల విషయంలో మనం చేసేదేమీ ఉండదని, శరీరం తనంతట తానుగానే పరిస్థితులను చక్కబెట్టుకుంటుందని చెప్పారు.